డాక్టర్ గారు, మీ పద్ధతి ఏం బాగలేదు. సన్యాసరాజు చెప్పాడా? ఆయా, నేను త్రిపురను ప్రేమిస్తున్నాను. ఈ విషయం త్రిపురకు కూడా తెలియదు. మీతో మాట్లాడి తను పెళ్లి చేసుకోవాలని అడగడానికి వచ్చాను. ఏం జరిగిందో మీరు త్రిపురను అడిగి తెలుసుకోవచ్చు. అక్కర్లేదు అక్కర్లేదు, ఏం త్రిపురను అడిగేదే, మాట్లాడు బావా. మీరు డాక్టర్ అంత మాత్రాన మీకు ఇచ్చి పెళ్లి చేయలేదు. అంతే, డాక్టర్ని కాబట్టే నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగట్లేదు. బాబు, మాకు కొన్ని కట్టుబాట్లు పద్ధతులు ఉంటాయి. ఇదేదైనా కొంచెం అటు ఇటు అయితే ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని బతకలేను. సార్, త్రిపుర లేకుండా ఉండలేనండి. పెళ్లికి ముందు ప్రతి ఒక్కటి చెప్పే పులిహోర డైలాగ్ ఇదే. ఎల్లవయ్య, చాలా మంది చూసాం గానే. ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ప్లీజ్, మీరు బయలుదేరండి. థ్యాంక్స్ బావా. బయలుదేరు బయలుదేరు. 20 ఏళ్ళ నుంచి దిగుతున్నాం, మాకే దిక్కులేదు. ఇక్కడ పెద్ద పొడుసుకు వచ్చాడండి పల్లెవెలకు బస్ ఎక్కే. మా వాళ్ళు అంతే, కులాలు కట్టుబాట్లు అంటారు. మన ప్రేమ కంటే పంతాలు పట్టింపులు ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు ప్రేమించుకోలేదు కదా, అందుకే. దా లేచిపోదాం. మీ వాళ్ళని ఒప్పించడానికి ఒకసారి ట్రై చేద్దాం. ట్రైలు గీలు ఏం లేవు. నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు? నాకోసమే కదా. అది కాదు, మీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఎలా? నువ్వు ప్రేమించింది అన్నా మా నాన్న. అమ్మా, ఏంటి పత్యాపారం? ఈ పంచాయతీ ఇప్పుడు తేలదు గానీ, ముందు మీరు బస్సు దిగితే మేము బయలుదేరి వెళ్తాం. వీళ్ళు ఎవ్వరం తేలేవారికి బస్సు కదలదంతే. శివనారాయణ, ఓ శివనారాయణ, ఓసారి బయటికి రావయ్యా. ఏంటి ఊరంతా కలిసి మా ఇంటి మీద దండెత్తారు? అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈడు చూడు బాగుంది, వాళ్ళకి పెళ్లి చేయడానికి అభ్యంతరం ఏంటి? ఎవరి పెళ్లి గురించి మీరు మాట్లాడేది? ఈ కాలం కుర్రోళ్ళు అమ్మాయిల్ని పాస్బుక్ లో చూసి లేపుపోతున్నారు తెలుసా? పాస్బుక్ కాదురా బాబు, ఫేస్బుక్. శివనారాయణ, నీ కూతురు లేచిపోదామన్నా నిన్ను ఒప్పించే పెళ్లి చేసుకుంటాన్నాడు అబ్బాయి. ఇలాంటి వాళ్ళు నీకు ఎతికిన దొరకడు శివ. అది కాదన్నా, పెళ్లి కదా, ఆ అబ్బాయి కులం ఏమిటో గోత్రం ఏమిటో తెలియకుండా. శివన్న, మరొకలు పండి చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. తనకు నచ్చిన వాడిని చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుంది. అవును శివనారాయణ, ఈ పెళ్లి జరిగితే ఊరు ముందు తలదించుకోవాల్సి వస్తుంది అనుకున్నాను. ఊరు ఊరంతా కలిసి పెద్దలై నా బిడ్డను ఆశీర్వదిస్తానంటున్నారు. నేనెందుకు కాదంటాను? ఈ పెళ్లి మీ చేతుల మీదగానే జరిపించండి. పుట్టాను పెరిగాను, ఒకడన్నా నాకు సపోర్ట్ చేశారా? బయట నుంచి ఎవడో వచ్చి మైనే పేరుకి అంటే మా చిట్టు నుంచి ఆవో మీ అని వాడికి పెళ్లి చేసేస్తారా? ఒరే సన్నాసే, ఊళ్ళో తాటి చెట్టు కూడా నీకన్నా ముందు పుట్టి పెరిగింది, దానికి ఇచ్చేస్తామా? తాటి చెట్టుకి నాకు తేడా లేదరా? ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఊళ్ళో మేము ఎవరు అనుకోవట్లేదురా. నీ పామర్తిని ఒక్కొక్కరు అంతేసి మాట్లాడుతుంటే నోట్లో ఎలక్కే పెట్టుకున్నావా? ఏం మాట్లాడవా? ప్రతి అడ్డమైన అదొకటి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బాబాయ్. నా కూతురు మెచ్చినోడే నా అల్లుడు. నీ బావ మాటే నా మాట. ఇంత అవమానం జరిగిన తర్వాత ఐ హట్టెడ్, నేను ఇప్పుడే ఇక్కడ సూసైడ్ చేసుకుంటున్నా. నా చావు చూస్తారు మీరంతా. బావ బాయ్ చావు ఏడవ అయ్యండి, మీ అంత తెలుస్తా. పోయ్ చావు. ఏమైంది బావయ్య, ఏడుస్తున్నావు? ఏడవకి ఏం చేయబట్టావే? నా చిట్టుతో ఆ బిలాల్ గారికి పెళ్లి చేసి మీ నాయన నా గొంతు కోసాడే మావయ్య. ఏంటమ్మా అంత ప్రేమగా పిలిచావు? ఇదిగా మావయ్య. దేనికి తల్లి? నువ్వు ఊరేసుకోవడానికి. నీ మమ్మీ అంటే నువ్వు కూడా చచ్చిపోమంటావే? లేకపోతే నా పెళ్ళికి కూడా నువ్వు ఇలానే ఏడుస్తూ ఉంటావు. త్రిపుర, ఇప్పుడు మీ పిన్ని పెట్టిన ఫుడ్కి ఇంకొక వారం తినక్కర్లేదు. మా పిన్ని సగమే పెట్టింది మీకు. ఆపడా,
ఆపండి, బండి ఆపండి, ఒకసారి బండి ఆపండి. ఏమైంది? ఆపండి. మీతో పాటు ఒక ఆయన కార్ డ్రైవ్ చేశారే, అతను ఎక్కడున్నాడు? వాడు అదే రోజు చనిపోయాడమ్మా. చనిపోయారా? ఎలా? మీరు ఆ రోజు వెళ్ళొద్దన్నా, అదే రూట్లో తీసుకెళ్ళాడమ్మ వాడు. అది వింటోనండి, మీరు చెప్పినట్టుగానే కరెక్ట్గా మర్రి చెట్టు దగ్గరే కారైపోయిందండి. ఆ రోజు ఏం జరిగిందంటే, అంతా నమ్మలేనట్టుగా జరిగిపోయిందమ్మా. ఇదిగో ఆ విషయమేమో వారితో మాట్లాడుతానమ్మా. త్రిపుర ఏమైంది? ఫోన్ ఇవ్వండి. నానా. ఏమ్మా? ఆ రోజు అడ్రస్ అడిగిన అతను కల్లో చనిపోయాడని చెప్పాను కదా, అతను నిజంగానే చనిపోయాడు అంటున్నానా? అవునా? ఒకసారి అల్లుడు గారికి ఇవ్వమ్మా. నాన్న మీతో మాట్లాడతారంట. హలో అంకుల్. విన్నావుగా బాబు దాని మాటలు, నువ్వే కొంచెం. నేను చూసుకుంటాను, మీరు కూల్గా ఉండండి. అలాగే. ఏమన్నారు? వెళ్దామా? పది నిమిషాలు ఈయన ఎవరో తెలుసా? ఈశోడు ఫాదర్. రోజుకు 3 సార్లు వస్తున్నాడు నా దగ్గరికి. నీకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు. అదే కేసు మీద వర్క్ చేస్తున్నాను సార్. ఈ కబుర్లు కానిస్టేబుల్ కూడా చెప్తాడు. అది కాదు సార్, మనం పట్టించుకోవడం లేదని మీడియా ముందుకెళ్తానంటున్నాడు. ఎవరు సమాధానం చెప్తారు అతనికి? నాకు బలమైన క్లూ దొరికింది సార్, తొందరలోనే ఈ కేసు క్లోజ్ చేస్తాను. చెప్పడం కాదయ్యా, చేసి చూపించు. నవీని లేదనా? అవునండి. ఎక్కడున్నాడు? దీనికండి. దేనికేంటి? నవీన్ ఒక అమ్మాయిని మర్డర్ చేసినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అరెస్ట్ చేయాలి. మర్డరా? ఎస్, రేప్ చేసి మరీ మర్డర్ చేశాడు. మీరు ఏదో పొరపాటు పడుతున్నారు, మా ఆయన అలాంటి వారు కాదు. చూడమ్మా, ఏ పెళ్ళానికైనా తన మొగుడు మంచోళ్ళనే కనిపిస్తాడు, అరెస్ట్ చేసి లోపలేస్తే నిజాలు బయటకు వస్తాడు. ఎక్కడాడు? హలో. అయ్యో అది కాదండి, మీరు ఏ నవీన్ అనుకుంటున్నారు? సారీరా, కొంచెం ఎక్కువ భయపెట్టాను. నేనేం భయపడలేదు, మీరు పెళ్లికి రాలేదు కాబట్టి గుర్తుపట్టలేదు. ఏం చేయను, ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, కుదరలేదు. సిస్టర్, ఒక స్ట్రాంగ్ కాఫీ. ఓ మీకు ఏంట్రా సంగతులు? ఈషా మిస్సింగ్ కేసు గురించి వచ్చాను రా. ఈషా గురించి ఇప్పుడు ఎందుకు రా? వదిలే. వదిలేయడానికి అది వస్తువు కాదురా, అమ్మాయి. ఈ కేసు నేనే డీల్ చేస్తున్నా, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కాఫీ. యా, థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది సిస్టర్. మీ మ్యారేజ్ లైఫ్ కూడా ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. బై ద వే, వీడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ, ఒక అన్నయ్య సుంచు. వస్తాను. వస్తారా? బాయ్రా. హలో సార్, నమస్తే. వస్తున్నారా ఇవాళ? వస్తున్నా. ఈషా అంటే ఎవరు? ఇంతకుముందు నాతో పనిచేసేది, తన నా కొలీగ్. తను మిస్సింగ్ అంటున్నారు, ఏమైంది? ఆ విషయాలు నీకెందుకు? అలా కాదండి, లేనిపోని విషయాలు తలదూర్చు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇదే మన ఫామ్ హౌస్, అమ్మా నాన్న గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళే లేకుండా పోయారు, అందుకే దీని అమ్మేసి కొత్త ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను. పదా రండి సార్, రండి రండి. మేడం గారా? ఏంటి సార్, పప్పన్ను పెట్టకుండానే పెళ్లి చేసేసుకున్నారు? సడన్గా జరిగిపోయింది తాతారావు. త్రిపుర, నేను చెప్పానే తాతారావు అని మన ఫామ్ హౌస్ అమ్మడానికి చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే అండి. రేపు ఇంటికి భోజనానికి రండి, పప్పన్నం కాదు బిర్యానీ తిని వెళ్దారు కానీ. అలాగే మేడం. త్రిపుర, నువ్వు వెళ్ళి ఫామ్ హౌస్ చూస్తుండు, నేను తాతారావుతో మాట్లాడేసి వస్తాను. రా తాతారావు.
రాత్రి మానేశాను సార్. మరి రాత్రి మానేస్తాను సార్. మనం అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు. రెండు రోజుల్లో కొత్త పార్టీ వస్తున్నారు సార్, ఎలాగో అలాగ సెట్ చేసి మీకు ఒక శుభవార్త అందజేస్తాం. రేపు ఇంటికి రావడం మర్చిపోకండి భోజనానికి. తప్పకుండా. పప్పన్నం అయితే మర్చిపోయి ఉండేవాడినేమో, బిర్యానీ అన్నారు కదా, ఖచ్చితంగా వస్తాను. అలాగే నేను వచ్చేస్తా. ఇంటికి వచ్చేసాను రా, ఇంటికి వచ్చేసాను. నువ్వు ఫోన్ పెట్టాయి 10 పైసలు కమిషన్కి బావల ఆర్గ్యుమెంట్. ఏమి చేయకట్రా, లైట్ ఇక్కడ. ఉజ్జిమండి ఎక్కడ ఉంది? వస్తా వస్తా. కరెంటు బిల్లు కట్టినా పోతుంది, కట్టకపోయినా పోతుంది. వచ్చిందా? అది తడి తాతారో చచ్చిపోయినట్టు కాలు వచ్చిందండి. త్రిప్ర, దారిలో నేను అడ్రస్ అడిగిన వ్యక్తి చనిపోయినప్పటి నుంచి నువ్వు అదే ట్రాన్స్లో ఉన్నావు. రిలాక్స్, ఓకేనా? తాతారావు ఫోన్ ఎత్తట్లేదండి. నువ్వు చేసావా?
అంటే ఏం నువ్వు చెప్పేది? ఫోన్ తీయకు చచ్చిపోయినట్టేనా? అయ్యో చిచి, అలా కాదు. పాజిటివ్గా ఆలోచించు బంగారం. అది కాదండి, ఒక్కసారి మీరు మళ్ళీ నీకంత డౌట్గా ఉంటే ఇంద్రనగర్ B42 అక్కడ తాతారావు ఉంటాడు, వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పు. నాకు హాస్పిటల్కి టైం అయింది. ఓకేనా? బాయ్.